పవన్ అంటే మీకు చాలా ఇష్టం కదా, ఆయన పొలిటికల్ పార్టీ అన్నీ తెలుసు కదా, కానీ మీరు ఎందుకు జనసేనలో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు? దిస్ ఇస్ వాట్ యు నో ఆల్ ద టైమ్ ఐమ్ టెలింగ్, ఇట్స్ అ నేషనల్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు నా పర్సనల్ ఇష్టం అన్నది వేరు, నేను సపోర్ట్ చేశాను జనసేనకి, ఆయన భావాలకి. ఆ జనసేన అన్నది ఆయన పెట్టిన పార్టీ, అంటే ఆయన భావాల కోసం పెట్టుకున్న పార్టీ. నేను ఆయన స్పీచ్లు ఎవ్రీ డే యూట్యూబ్లో వచ్చేవన్నీ నాన్ స్టాప్గా ఫాలో అవుతుంటాను. కొంతమంది మా రిలేటివ్స్ అండ్ అందరూ పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతూ ఉంటారు, ఆయన డే టు డే థింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. ఐ ఫాలో యాక్టివిటీస్ అన్ని ఆల్, ఎక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ యూనో నాకు తెలుసు. మాట్లాడే స్పీచ్లను వింటుంటాను. ఇట్స్ ఆల్ ఫైన్ అండ్ గుడ్, హీఈస్ ట్రయింగ్ ఫర్ గుడ్, పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్. బట్ నాకు ఇంకా ఇన్ ఏ బ్రాడర్ లెవెల్ మొత్తం నేషనల్ వైడ్ ఒక ఉన్న ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ నాకు 15 ఏళ్ళకి ఇష్టం, అది చిన్నప్పటి నుంచి ఆయనంటే ఇష్టం. మోడీ గారి పాలసీస్ కూడా ఇష్టం. అప్పుడు నేను ఏదో ఒకటి చూస్ చేసుకోవాలన్నప్పుడు బ్రాడర్ లెవెల్లో ఉన్న ఒక్కదాన్నే చూస్ చేసుకోగలను. సో అందుకని దీన్ని చూస్ చేసుకున్నాను. ఇట్ డజంట్ సెన్స్ అంటే ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ని ఇష్టపడితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే ఆయన పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఓకే, రిలయన్స్ పోరాటంపై మీరు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నట్టున్నారా? ఓ ఎస్, ఎందుకంటే బికాజ్ నిన్న కూడా నిన్ననే నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను కదా, ద పెట్రోల్ గ్యాస్ లీకేజ్ వల్ల పాపం, అది తప్పే కదా. ఇల్లీగల్ ఎవరు చేసినా తప్పే, ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు. అంటే ఎట్లా, ల్యాండ్ మైన్స్ మీద బతుకుతున్నట్లు ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే డెవలప్ చేయాలి, మన దేశంలో ఆయిల్ తీయాలి, కానీ ఎంతవరకు, ఇది ఎలా జరిగిందంటే, సో మైన్స్ జరిగింది కదా ఔబలాపురం దగ్గర, అంటే ఒక లిమిట్ వరకు చేయమని చెప్తుంది గవర్నమెంట్. అది దాటి ఇల్లీగల్గా మీరు భూమి కింద నుంచి తవ్వితే అది తప్పు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. రిలయన్స్ ఏపీ వనరులను వేల కోట్లు దోచుకుంటుంటే చంద్రబాబు సర్కార్ ఏం చేస్తున్నట్టు మరి? అదే మా ప్రశ్న కూడా, ఏం చేస్తున్నట్లు అంటే ఎందుకని అంటారు? ఆయన ఎందుకు ఏపీ వనరులు దోచుకుంటున్నా కానీ ఎందుకు కనీసం ఆయన క్వశ్చన్ చేయట్లేదు? ఇట్స్ ఆల్ ఇంటర్ లింక్డ్. ఆర్థిక వనరులను ఈయన కావాల్సిన వాళ్లకు, పరిశ్రమలకు అందజేస్తున్నారేమో, వాళ్ళకి ప్రజలు అవసరం లేదు కదా, పదవులు ఉంటే చాలు. ఈ రిలయన్స్ పోరాటం కూడా పవన్ది ఫండ్స్ కోసమే చేస్తున్నాడు, అది రియల్ పోరాటం కాదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్. అంటే ఇప్పుడు నేను బీజేపీ మెంబర్గా మాట్లాడట్లేదు, అప్పుడైతే నేను ఏం మాట్లాడను, నో కామెంట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాను యాజ్ ఎ బీజేపీ మెంబర్. పర్సనల్గా ఐ డోంట్ బిలీవ్ ఇట్ బికాజ్ ఆయనకు అన్ని చావు తెలివితేటలు లేవు. రిలయన్స్కి వైఎస్ మరణానికి కూడా లింక్ ఉంది అని అంటుంటారు. చూసుకోవాలి, సొంత కొడుకు ఉన్నారు కదా, ఆయన ఫోకస్ చేసుకోవాలి. పవన్ కి మీరు లవ్ లెటర్ రాశారంట, ఆ క్రష్ ఇంకా ఉందా? అబ్సల్యూట్లీ ఉంటుంది. బికాజ్ అంటే నేను, మనం ఎలా చెప్తాము, మనకు నేచర్ అంటే ఇష్టం, దాన్ని 1000 సార్లు చూసినా ఆ ఇష్టం పోదు, మళ్ళీ నేచర్ని చూస్తాం. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ ఇప్పుడు పొలిటికల్ లీడర్ అయిపోయారు, ఇంకా నెక్స్ట్ మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నాకు యాజ్ ఎ హీరోగా ఇష్టం కాదు, అది నేను చాలా క్లియర్. ఓకే, ఆయన మాటలు నేను టీవీలో చూసి, ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్, థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఆయన థాట్ ప్రాసెస్కి నేను ఇష్టం నాకు. ఓకే, దాని ఫ్యాన్ మీరు. ఓకే, పవన్ని నిత్య పెళ్లి కొడుకు అని చాలా ఘాటుగా విమర్శించారు జగన్, దానిపై మీ స్పందన ఏంటి? ఆయన రెగ్యులర్గా టార్గెట్ చేస్తున్నారు పవన్ని, అంటే పెళ్ళిళ్ళకి రాజకీయాలకి సంబంధం ఉంటుందా? సంబంధం ఉండదు, వీళ్ళు సంబంధం పెట్టి జనాల్ని రెచ్చగొడతారు అంతే. ఆయన లీగల్గా చేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు. మన సమాజంలో ఏదైనా ఇల్లీగల్గానే జరగాలి, లీగల్గా జరగకూడదు. లీగల్గా జరిగితే అది బూతు, అది నేరం. అన్ని గోడచాట ఇవ్వరాలే చెయ్యాలి. వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా పవన్ని విమర్శించడానికి అంతకంటే వేరే సోర్స్ లేదు కదా. ఎందుకంటే ఆయనకి రాష్ట్రాన్ని దోచుకునే చావు తెలివితేటలు లేవు, స్కాములు చేసే పెద్ద పెద్ద ఆలోచనలు ఆయనకి లేవు, అంత బ్రెయిన్ ఆయనకి లేదు. అంత బ్రెయిన్ ఆయనకి రావాలంటే ఇంకో 50 ఏళ్ళు పడుతుంది, అప్పటికి ఆయన వయసు అయిపోతుంది. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.
ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.